ఈ రోజున భారతదేశంలో ఒకప్పుడు మన దేశం సంస్కృతి సంస్కారానికి ఆధ్యాత్మిక చింతనకి పుట్టినిల్లు మన భారతదేశం. ఈ కలియుగంలో రాను రాను మనిషి యొక్క ఆరోగ్యాన్ని మర్చిపోయి డబ్బు సంపాదన ఆందోళనతో ఎక్కువగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున ఒకప్పుడు మనం కనుక చూసినట్లయితే శ్రీకృష్ణుడు అనగానే మనకి ఆవులు. ఆయన 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు కూడా రోజుకు 9 లక్షల ఆవుల్ని అడుగు తోలుకు వెళ్ళి బలరాములు ఇద్దరు కలిసి మేపేవారు. అదేవిధంగా వెన్న అందరికీ తినమని చెప్పేవారు శ్రీకృష్ణుడు. అదేవిధంగా మనం ఈ రోజున పెదవడ్లపూడిలో ఈ గోశాల్లో దరిదాపుగా 150 కిరావుల్ని పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఆర్గానిక్ ఈ ఫారెస్ట్ ఘీని వాడాల్సిన అవసరం ఉంది. ఈ ఘీ వాడటం వల్ల యాంటీ క్యాన్సర్గా పనిచేస్తే, అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా, అదేవిధంగా లో కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గించే పరిస్థితి ఈరోజు ఉంది. చాలామందికి తెలియని ఏమిటంటే ఈ చాలా డైరీస్లో గేదె పాలని జెర్సీ పాలని మిక్స్ చేసి ఆవు పాలని చెప్పి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. కానీ దానివల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది పెరగడంతో పాటు మన గుండె జబ్బులు వచ్చే పరిస్థితుంది. అందుకనే ఇదివరకు మనం కనుక చూస్తే జమదగ్గిని కానీ మరి ఆవు గురించే మరి యుద్ధం చేయడం జరిగింది కార్తవీర్యార్జునుడితో. అదేవిధంగా ఈ సృష్టిలో ఆవుకి మొదటి నుంచి కూడా కామధేనువు, దాని యొక్క విశిష్టతని చెప్పడం జరిగింది. అందుకనే మనం ఈ యొక్క నెయ్యిని వాడుకోవాల్సిన అవసరం ఉంది. డైలీ 25 గ్రామ్స్ కనుక తాగినట్లయితే మనకి ఆరోగ్యం ఉంటుంది. అదేవిధంగా ఇవి రాత్రిపూట కనుక మనం ఈ ముక్కలో 2-2 డ్రాప్స్ కనుక వేసుకునే పడుకునే ముందు మంచి నిద్రపడుతుంది, థైరాయిడ్ రాదు, ఎటువంటి కరోనా జబ్బులు కూడా రావని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క ఆవు 1 లీటర్ తయారు చేయాలంటే దాదాపుగా 40 లీటర్స్ ఆవు పాలని మరి కరగ వేడి చేసి పెరుగు చేసి వెన్న తీసి దాన్ని తెల్లవారుజామున 4 గంటల నుంచి అదేవిధంగా 7-8 గంటల వరకు మధ్యలో దీన్ని చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్గానిక్ ఘీ వాడి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా మీరు వంట చేసుకునేటప్పుడు కూడా ఈ ఆవు పిడకలు కానీ లేదా ఇంటికి దిష్టికి సంబంధించి మనం పెట్టుకుంటే మన నరదృష్టి కూడా లేకుండా ఉంటుంది. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవుల్ని పెంచలేకపోయినా కనీసం గో ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వాడి ఈ యొక్క మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ పెదవడ్లపూడిలో ఉన్నటువంటి ఈ గోశాల అన్నీ మరి గిరివావులు వీటిని అన్నిటిని ఫారెస్ట్లో తిప్పడం జరుగుతుంది. ఫారెస్ట్లో తిప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న వనమూలికలు ఏంటంటే వాటికి అశ్వగంధ, అదేవిధంగా తిప్పతీగ, ఉత్తరేణి ఇవన్నీ కూడా తిని వాటికి కావాల్సినటువంటి ఆరోగ్యంగా, అదేవిధంగా ఎండలో తిరగడం వల్ల మరి దీనికి సంబంధించినటువంటి ఈ మోపురం ఏదైతే ఉందో ఈ మోపురం వల్ల మనకి చక్కగా సూర్యులో ఉన్న కిరణాలన్నీ కూడా ఈ మోపురానికి వచ్చి దాని ద్వారా ఆవుకి అన్ని విటమిన్స్, మనం అందరం కూడా విటమిన్స్ కావాలంటే డి విటమిన్ ఎండలోకి వెళ్తాం, B12 కావాలన్నా మరి ఆవు సూర్యుల్లో ఉన్న మినరల్స్ తీసుకొని ఈ గోపురం ద్వారా బాడీలో తద్వారా పాల ద్వారా మనకు వెన ద్వారా మనకి ఇస్తాయి. కాబట్టి మనం ఆవుల్ని ఎండలో తిరగనివ్వాలి, వాటిని స్వేచ్ఛగా తిరిగితేనే వాటికి కూడా ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ షెడ్లో కట్టేసేది ఓన్లీ కూడా ఇక్కడ మనం పాలు తీయడానికి మాత్రమే, మిగతా టైంలో కూడా పొలాల్లోకి వెళ్ళి ఫారెస్ట్లోకి వెళ్ళి తిరిగి వస్తాయి ఇవన్నీ కూడా. అందుకే వీటి యొక్క నెయ్యికి ఇంపార్టెన్సు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్గానిక్ ఘీని ఈ గోమాత డైరీ మరి పెదవడ్ల పొడి మరి మీరు తప్పకుండా వాడుకోవాలి. దీనికి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మనకి నెయ్యి కావాలన్నప్పుడు మీరు తప్పకుండా పెదవడ్ల పొడిని మీరు కొడితే యూట్యూబ్లో కానీ, అదేవిధంగా ఫోన్ నంబరు 9985757333 అంటే ఈ నెంబర్కి ఫోన్ చేసినా మీకు ఇది ఎక్కడ మార్కెట్లో దొరకదు, మార్కెట్లో ఎక్కడ షాపుల్లో అమ్మదు. ఎందుకంటే బయట మనం ఎవరికైనా ఇచ్చామంటే మొత్తం కూడా కల్తీ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మెయిన్గా మెడికల్ వాల్యూస్, మెడికల్గా ఎవరికి కావాలో వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి ఇవ్వడానికే ఈ యొక్క డైరీని మెయింటైన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని ముఖ్యంగా మీ పిల్లలు చదువుకునే పిల్లలకు పెడితే వాళ్ళకి బుద్ధి తెలివితేటలు ఎదుగుదల అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని తప్పకుండా ఆవు నేను వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని మరి అదేవిధంగా ఈ భూమిని కూడా కాపాడాలంటే పాడి పంట ఉండాలి, ఆవు పేడతో వ్యవసాయం చేయటం, ఆవు ఎరువుతో వ్యవసాయం చేయటం ఆర్గానిక్, ఇదంతా కూడా ఆవులు ప్రోత్సహించాలని అవసరం ఉంది. మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు
సబ్స్క్రైబ్ జై స్వరాజ్య టీవీ 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 జై స్వరాజ్ టీవీ జై స్వరాజ్య టీవీ జై స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్ ఇన్ యూబ్లెట్ ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెట్ యూబ్లెట్ యాప్ సైన్ ఇన్ అవ్వండి రక్తదానం చేయండి.